ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం జాతీయ మానవ హక్కుల సమితి జిల్లా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కంచుపర్తి బాబురావు ఆధ్వర్యంలో మెయిన్ రోడ్ లో గల అంబేద్కర్ విగ్రహంకు పలువురు నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। ప్రజలకు హక్కులు కల్పించడంలో కృషి చేసిన వారిలో ముందు ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు। ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకొని స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు గర్భిణీ స్త్రీలకు హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రవీణ్ తో కలిసి పౌష్టికాహారం అందించారు। ఈ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల సమితి తూర్పు గోదావరి జిల్లా బోర్డ్ డైరెక్టర్ కంచుమర్తి బాబురావు, రామచంద్రపురం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దొమ్మాలపాటి సత్యనారాయణ, సీనియర్ న్యాయవాదులు గోపాలరావు, ఉండమట్ల శ్రీనివాస్, వామపక్షాల నాయకులు గెద్దాడ సూరిబాబు, శారదాదేవి, మందపల్లి ప్రేమానందం, బీజేపీ నాయకులు బుల్లిరాజు, కొట్టువాడ హరిబాబు, పలివెల రాజు, మాజీ కౌన్సిలర్లు పెంటపాటి శ్రీనివాస్, పసుపులేటి సత్యబాబు పాల్గొన్నారు। మానవ హక్కుల దినోత్సవ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పిలిపినారకు శ్రీ కొంచెంపట్టి బాబురావు గారు అధ్యక్షుడు మరి మెయిన్ రోడ్లో ఉన్న గౌరవనీయులు మనకి ఏ హక్కులైతే మనకు పొందుపరిచిన రాజ్యాంగం ద్వారా ఆ హక్కులను సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో మానవ హక్కుల సంఘం వేదికగా ఈరోజు ఆయన విగ్రహానికి పూలమాలలు అర్పించి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న వృద్ధులకు రోగులకు పోషకాహారాన్ని అందించే భాగంలో మేము ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాం। మరి మరీ ముఖ్యంగా సీనియర్ అడ్వకేట్ గోపాల గారికి, సిపిఎం సిపిఐ న్యూ డెమోక్రాటిక్ పార్టీ నాయకులకు అందరికీ, అలాగే మీడియా ప్రతినిధులందరికీ, మరి బీజేపీ అధ్యక్షులు కొట్టువారి హరిబాబు గారికి, మరి యువమోర్చ పల్లెవల రాజు గారికి, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ మరి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత ముగిస్తాను। పేరు కంచుమర్తి బాబురావు, నేను జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా చేయుచున్నాను। ఈరోజు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం, ఈ సందర్భంగా ఈ ప్రపంచంలో మానవ హక్కుల పరిరక్షణలో ముందుగా ఉన్న ముందు వరుసలో ఉండే వ్యక్తి ఎవరయ్యా అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు। ఈయన విభిన్న జాతులు, విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలు కలిగిన మన భారతదేశంలో అందరూ అన్నదమ్ముల వలె ఉండేటట్టు రాజ్యాంగాన్ని రచించి మత సామరస్యం లేకుండా ఈరోజు అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జాతులు వారు కలిసి ఉండే విధంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 14 నుండి ఆర్టికల్ 29 వరకు ప్రాథమిక హక్కుల కోసం నిర్వహించి ఈ మానవ హక్కులను రక్షించడంలో ప్రముఖ పాత్ర పోషించినారు। కావున ఆయన ఆదర్శాలను మనం అందరం తీసుకునే భవిష్యత్ కాలంలో రాబోయే తరాలకు ఈ మానవ హక్కుల పరిరక్షణ దినోత్సవం ఒక చూచికగా మన తూర్పుగోదావరి జిల్లాలో ఈ రామచంద్రపురంలో మా జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి ద్వారా మేము కార్యక్రమాలు చేయిస్తున్నాం। అదేవిధంగా ఈ రాజ్యాంగంలో ఈ ప్రజాస్వామ్యాన్ని ఓటు హక్కు ప్రతి మానవుడు ప్రతి వ్యక్తి ఓటు హక్కు వినియోగించుకోవడానికి కారణమైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం రోజున మేము స్థానిక మెయిన్ రోడ్లోనే ఘన నివాళి అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఘన నివాళి అర్పించాం। అదేవిధంగా మా జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి ద్వారా మన రామచంద్రపురం ఏరియా ఆసుపత్రుల్లోని రోగులకు వృద్ధులకు పౌష్టికాహారాన్ని కూడా అందించడం, దానికి పురప్రద్ధలు ప్రముఖులు సిపిఐ సిపిఎం నాయకులు, అలాగే బార్ కౌన్సిల్ నాయకులు, అలాగే నగర పురప్రముఖులు అందరూ ఇచ్చేశారు। నాకు సహకరించినందుకు మీకు ధన్యవాదములు।